మనం ఇంతకు ముందు భారతదేశంలో హిమాలయ పర్వతాలు గంగా సింధు మైదానం దీపకల్ప పీఠభూమి ఏ విధంగా ఏర్పడిందో మనం చెప్పుకున్నాం. హిమాలయాలకి దీపకల్ప పీఠభూమికి ఒక మధ్య ఒక లోతైన గాడి ఉన్నింది. ఈ గాడి ఏమైంది? హిమాలయ నదులు తెచ్చే నిక్షేపతాల వల్ల, బురద వల్ల, మట్టి వల్ల క్రమంగా గాడి ఊడిపోయింది. ఒకసారి ఈ హిమాలయ ఈ గంగా సింధు మైదానాన్ని మీరు ఎవరైనా చూసారా ప్రత్యక్షంగా? చూడండి, చూసినారు. ఎందుకంటే మీరు మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, అక్కడికి ప్రయాణించాలి. నాకు ఈ గంగా సింధు మైదాన ప్రాంతాన్ని చూసే అవకాశం 2 సార్లు వచ్చింది. 2013లో మహాకుంభమేళ, అది ఈ గంగా నది యమునా నది కలిసి అలహాబాద్లో జరుగుతుంది. అది మొట్టమొదటిసారి ఒక అవకాశం ఉన్నాను. నేను నాతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు నెల్లూరు నుంచి, ఊరు నుంచి రైలెక్కాం సంగమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ సంగమిత్ర ఎక్స్ప్రెస్లో నేను ప్రయాణిస్తూ నాకు చాలా ఆసక్తిగా ఉంది ఆ ప్రయాణం. మొట్టమొదటిసారిగా నేను మొత్తం దీపకల్ప పీఠం దాటుకొని ఏ మైదానాల్లోకి వెళ్తున్నాను, గంగా సింధు ప్రాంతానికి పోతున్నాను. ఈ ఒకరోజు ప్రయాణం అంతా, ఇంచుమించుకు ఒక రోజు ప్రయాణం జరిగింది నాకు. ఒకరోజు ప్రయాణం అంతా నాకు దీపకల్ప పీఠ భూమిలో జరిగింది. ఈ దీపకల్ప పీఠ భూమిలో పోయినంత దూరము కొండలు, గుట్టలు, రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, అడవులు. తర్వాత ఇటార్సీ, మధ్యప్రదేశ్ ఇటార్సీ నుంచి తూర్పు వైపు ప్రయాణం ఉంది. ఆ ఉదయంకి మేము అలహాబాద్కి చేరుకున్నాం. ఈ అలహాబాద్ అనేది యమునా నది, గంగా నది రెండు కలుసుకునే ప్రదేశం. ఈ గంగా సింధు మైదాన అత్యంత ఎరంపుగా ఉండే ప్రాంతం. ఎటు చూసినా మీకు సదరంగా ఉండే ప్రదేశం కనిపిస్తుంది. ఎక్కడ పెట్టిన గోధుమ పొలాలు, గోధుమ పంట. మన పక్క వరి ఏ విధంగా పండిస్తారో అక్కడ గోధుమ పంట పండిస్తారు. నేను ఫిబ్రవరి మాసంలో వెళ్ళాను. ఫిబ్రవరి మాసం చలికాలం, అక్కడ రబీ సీజన్ అంటారు. ఆ చలికాలంలో ఈ మొత్తం అంత ఏ పంట పండిస్తున్నారట, గోధుమ పంట పండిస్తారు. అదేవిధంగా ఒక 2 సంవత్సరాల తర్వాత 2015లో నేను ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళాను. నేరుగా నెల్లూరులో ట్రైన్ ఎక్కి జీటీ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరుకున్నాను. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ గంగా సింధు మైదానంలోనే మన దేశ రాజధాని ఢిల్లీ నగరం కూడా ఉంది. తర్వాత ఇంతకు మనం చెప్పుకున్నాం ఈ హిమాలయాలలో 3 నదీ వ్యవస్థలు ఉన్నాయి. ఎన్ని నదీ వ్యవస్థలు ఉన్నాయి? 3 నదీ వ్యవస్థలు ఉన్నాయి. సింధు నదీ వ్యవస్థ, గంగా నదీ వ్యవస్థ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఇవి జీవనదులు. వర్షాకాలంలో వర్షం వల్ల, ఎండాకాలంలో మంచు కరగడం వల్ల అవి ప్రవహిస్తూ ఉన్నాయి. సుమారుగా 2 కోట్ల సంవత్సరాల నుండి ఈ నదులు తెచ్చిన మట్టి వల్ల ఈ హిమాలయ పాద హిమాలయాలకి గంగా సింధు మైదాన మధ్య ఉన్న ఈ ప్రాంతం ఊడిపోయింది. ఇది 3 దేశాలు విస్తరించింది. ఎన్ని దేశాలు విస్తరించింది? 3 దేశాలు. పాకిస్తాను, భారతదేశము, బంగ్లాదేశ్. పాకిస్తాను, భారతదేశము, బంగ్లాదేశ్. ఇక్కడ ఈ పాకిస్తాన్లో మొత్తం ఉండేది సింధు నది మైదానం. పాకిస్తాన్లో మొత్తం ఏ నది మైదానం ఉంది? సింధు. తర్వాత భారతదేశంలో కొంత ప్రాంతం, హర్యానా, పంజాబ్, హర్యానాల్లో ఈ పీఠభూమి, ఈ మైదానం కొంత భాగం విస్తరించి ఉంది. ఇక ఈ పాకిస్తాన్లో ఈ సింధు నది ప్రవహించే ప్రాంతాన్ని పంజాబ్ అంటాం. ఏమంటాం దాన్ని? పంజాబ్. ఎందుకంటే ఈ సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. ఎన్ని ఉపనదులు ఉన్నాయి? రావి, బియాసు, సట్లేజు, జీలం, సీనా. 5 నదులు ప్రవహించే ప్రాంతం కాబట్టి దానికి ఏం పేరు వచ్చిందంటే పంజాబ్. ఏం పేరు వచ్చింది? పంజాబ్. పాంచ్ అంటే 5, అప్ అంటే నది. 5 నదులు ప్రవహించే ప్రాంతం అన్నమాట. ఈ పంజాబ్లో కొంత భాగం పాకిస్తాన్లో ఉంది, కొంత భాగం భారతదేశంలో ఉంది. ఇది నదులు తెచ్చిన సొంటు మట్టితో, సారవంతమైన మట్టితో ఏర్పడింది కాబట్టి పంటలకు, వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
క్రీస్తు అంకుడికి 4000 సంవత్సరాల క్రితమే నాగరికత బాగా వృద్ధి చెంది సింధు నది లోయలో సింధు నాగరికత హరప్ప నాగరికత అనేది ఏర్పడింది అంటే ఇంచుమించుగా ప్రపంచంలో చాలా దేశాల్లో ఆది మానవులు జీవించే కాలంలో భారతదేశంలో వ్యవసాయానికి పంటలు పండించడానికి అనుకూలమైన ప్రాంతం కావడం వల్ల భారతదేశంలో ఆ రోజు నుండి మన పూర్వ భారతీయులు ఈ సింధు నదీ ప్రాంతంలో నగరాలనే నిర్మించారు ఏం నిర్మించారు గోధుమలు పండించారు నాగరిక జీవితాన్ని గడిపారు ఆ తర్వాత ఈ సింధు నదికి వచ్చిన వరదల వల్ల నగరాలు కూలిపోయాయి ఇటీవల బ్రిటిషులు వచ్చిన తర్వాత రైలు మార్గం వేయడానికి ప్రవకాలు దొరుకుతూ ఉంటే ఆ నగరాలు బయటికి ఇక ఈ మైదాన ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద నిక్షేపిత మైదానం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిక్షేపిత మైదానం ఇంకో ప్రత్యేకత ఏంటంటే మామూలుగా చాలా దేశాల్లో ఒక నదీ మైదానమే ఉంటుంది ఇక్కడ ఈ మూడు నదులు హిమాలయ మూడు నదీ వ్యవస్థలు సింధు నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలకు సంబంధించిన ఈ మొత్తం నిక్షేపాలతో ఇది పాకిస్తాన్ నుండి ఏ దేశం దాకా వ్యాపించింది నిజానికి ఇదంతా ఒకే దేశం ఒకప్పుడు స్వతంత్రం రాకముందు అవిభక్త భారతదేశం అంటాం అవిభక్త భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం మూడు ముక్కలుగా మారిపోయింది పాకిస్తాను భారతదేశం బంగ్లాదేశ్ ఇప్పటికీ ఆ తర్వాత చెప్తున్నాం ఈ దీనిలో సింధు నది మైదానం ఎక్కడ ఉంది పాకిస్తాన్ లో ఉంది గంగా నది మైదానం మొత్తం ఎక్కువ భాగం భారతదేశంలో ఉంది కొద్ది భాగం బంగ్లాదేశ్ లో ఉంది ఇంకా ఈ గంగా సింధు మైదానానికి తూర్పు అంచున ఉండేది బ్రహ్మపుత్ర నదిలోయ ఈ నదిలోయ మనం చెప్పుకున్నాం జడపిన్ను ఆకారం అని ఈ జడపిన్ను ఆకారంలో ఉండే ఈ మధ్య భాగంలో ఉండేది ఇది బ్రహ్మపుత్ర నదిలోయ కాబట్టి గంగా సింధు మైదానానికి పశ్చిమ అంచుగా సింధు మైదానము తూర్పు అంచుగా ఏముంది బ్రహ్మపుత్ర నదిలోయ ఉన్నది మధ్యలో ఉంది విస్తారమైన ఈ మైదానాన్ని ఏమంటాం మనము గంగా సింధు మైదానం మానవుగా మామూలుగా మనుషులు ఎక్కడ ఉంటారు ఎక్కడ పంటల భాగం అనేదే అక్కడ ఉంటారు ఎక్కడ నీరు లభిస్తే అక్కడ ఉంటారు ఆ విధంగా చాలా కొన్ని వేల సంవత్సరాల నుండి అనేక నగరాలు ఈ సారవంతమైన మైదానాల వల్ల అనేక నగరాలు ఈ మైదానాలు మనకు కనిపిస్తాయి లాహోర్ తర్వాత ఢిల్లీ వారణాసి కాశీ తెలుసు కదా కాశీ చాలా గొప్ప హిందువుల ముఖ్యమైన పవిత్ర క్షేత్రం తర్వాత పాటలీపుత్రం దాన్ని పాట్నా అంటున్నాం ఇవన్నీ ఈ నదీ మైదానంలోనే ఉన్నాయి సరే ఈ ఉపరితలం ఈ మైదానం ఏ విధంగా ఉంటుంది ఈ మైదానం ఏ విధంగా దాదాపు ఒక సమతలంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది సమతలం రాళ్ళు పెద్దగా కనిపించవు ఎత్తని మట్టి ఈ మైదానంలో బాగా విస్తరించి ఉంటుంది నేను చెప్పాను కదా రెండోసారి ఢిల్లీ యాత్రకు వెళ్ళానని చెప్పాను కదా ఈ ఢిల్లీ యాత్రకు వెళ్ళినప్పుడు ఢిల్లీ నుండి మేము హరిద్వార్కి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాము హరిద్వార్ ఈ హరిద్వార్ అనేది గంగా నది హిమాలయాలను దాటుకుని మైదానానికి వచ్చే చోటు గంగా నది హిమాలయాలు ప్రవహిస్తూ మైదాన ప్రాంతాన్ని గంగా మైదానం గంగా సింధు మైదాన ప్రాంతానికి వచ్చేసుకునేది హరిద్వార్ ఈ హరిద్వార్లో మేము ఒక రోజుకి స్నానం చేశాం అక్కడ నుండి మేము తర్వాత ద్వారకా కాదు మధుర తాజ్మహల్ నుండి ఆగ్రా ఈ ప్రాంతాన్ని ప్రయాణిస్తూ వచ్చాం విచిత్రం ఏంటంటే ఎక్కడ మనకు అడుగులే కనిపించాం ఈ మైదాన ప్రాంతం గంగా సింధు మైదానం మొత్తం వ్యవసాయ భూమి మామూలుగా మనం వంట చేసుకోవడానికి పట్లు ఉపయోగిస్తాం కదా వీళ్ళకి అడుగులు చెట్లు ఉండవు కాబట్టి పట్లు బదులుగా వాళ్ళు పిడకల్ని వంటకి దేన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు పిడకల్ని ఉపయోగిస్తున్నారు ఆ పశువుల పేడని ఎండబెట్టుకుని పిడకలు చేసుకుని ఒకటి ఒక కాసు దాకా పోసుకుంటారు మొత్తం సారవంతమైన భూమి అన్నమాట ఈ పైన అందుకే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఏ మైదానంలో ఉన్నారంటే గంగా సింధు మైదానంలో ఉన్నారు ఇంకా ఈ యొక్క గంగా సింధు మైదానం ఏ పర్వతాలకి సమాంతరంగా ఉంది ఏ పర్వతాలకు ఉత్తరానికి దక్షిణంగా ఉంది హిమాలయ పర్వతాలకి దక్షిణంగా ఉంది ఈ గంగా సింధు మైదానం ఉపరితలం ఉపరితలాన్ని మనం
నాలుగు రకాలుగా విభజించుకోవచ్చు. ఉపరితలాన్ని ఎన్ని రకాలుగా విభజించుకోవచ్చు? నాలుగు రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ హిమాలయ నదులు చాలా వేగంగా కిందకి దూకుతూ ప్రవహిస్తాయి. ఎందుకంటే హిమాలయ పర్వతాలు చాలా ఎత్తైనవి. ఆ ప్రవహించే పర్వతాలు తమతో పాటు ఆ నదీ ప్రవాహంతో పాటు అనేక రాళ్ళను కూడా కొట్టుకుని వస్తాయి. ఈ రాళ్ళన్నీ హిమాలయ పర్వతాల పాదాల వద్ద ఒక 8 కిలోమీటర్ల వరకు పేర్చబడి ఉంటాయి. వాటిని బంగారు రూపు అంటారు. అంటే బంగారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు పెంచుల కోనకి వెళ్ళారంటే అక్కడ కడలే గుర్తుంది. ఆ పెంచుల కోనలో నది కోన ఉందన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ మట్టి కనిపించదు ఆ నదిలో. అంత ఏముంటాయి? ఇవి రాళ్ళు ఉంటాయి. ఆ విధంగా హిమాలయ పాదాల వద్ద గంగా సింధు మైదానం ప్రారంభంలో ఈ నదులు తెచ్చిన ఏమిటాయి? గులకరాలన్నీ పెంచబడి ఉంటాయి. ఆ తర్వాత నీరు వేగంగా ప్రవహించడం వల్ల ఆ తర్వాత భూమి అంతా బురదమయంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? బురదమయంగా ఉంటుంది. ఈ బురద నేలనే కెరాయి అంటారు. ఎందుకంటే బురద నేల ఎలా తయారవుతుంది? హిమాలయాలు వచ్చిన ఈ నీరంతా వేగంగా అక్కడ చేరుకోవడం వల్ల ఉండే ప్రాంతం అంతా ఏం విధంగా ఉంటుంది? బురద ప్రాంతంగా ఉంటుంది. ఈ బురద ప్రాంతాన్నే ఏమంటారు? కెరాయి. ఆ తర్వాత ఈ ఒండ్రు మట్టి అంతా విశాలమైన మైదానంలో మేట వేసి ఉంటుంది. ఆ విధంగా మూడు అంటే ప్రాచీన కాలంలో ముందు మేట వేసిన మట్టి ముందు ఉత్తరంగా ఉంటుంది. ఆ తర్వాత మేకర్ వేసిన మట్టి దక్షిణంగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా గంగా సింధు మైదానం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలాంటి మైదానం ఇది? నిక్షేపిత మైదానం. ఏ మైదానం ఇది? నిక్షేపిత మైదానం. ఈ నిక్షేపిత మైదానంలో సారవంతమైన ఒండ్రు మట్టి ఉండడం వల్ల ఇది వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉంది. వ్యవసాయానికి ఏ విధంగా ఉంటుంది? అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇంకా రాష్ట్రాల వారీగా చూస్తే ఈ గంగా సింధు మైదానానికి ఉత్తర హద్దుగా ఏమున్నాయి? హిమాలయాలు. దక్షిణ హద్దుగా ఏమున్నాయి? ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ హద్దుగా ఉంది. ఇంకా ఈ గంగా సింధు మైదానంలోకి కేవలం హిమాలయ నదులే కాకుండా ఈ ద్వీపకల్ప నదుల నుండి ద్వీపకల్ప ప్రాంతం నుంచి కూడా కొన్ని నదులు ఈ ప్రాంతంలో వచ్చి చేరుతుంటాయి. ఇంకా భారతదేశం వరకే వస్తే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన మైదానం ఏదంటే గంగా మైదానం. ఈ మైదానం గంగా మైదానం. ఇది గంగోత్రి అనే దగ్గర హిమాలయ నదంలో పుట్టి తర్వాత అది హిమాలయాలు ప్రవహిస్తూ ఋషికేశ్ ఇది రెండు బాయిలుగా పుట్టింది. అలకనంద భాగీరథి ఈ రెండు బాయిలు ఋషికేశ్ వద్ద కలిసిపోయి ఒకే నదిగా కిందకి చేరుతుంది. అది మైదాన ప్రాంతాన్ని చేరుకుంటే ఆ ప్రాంతాన్ని ఏమో హరిద్వార్ అంటారు. ఏమంటాం దాన్ని? అక్కడ నుండి అది అనేక హిమాలయ నదులని గండక్, సోన్ ఈ విధంగా అనేక నదులను కలుపుకుంటూ అది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. భారతదేశం నుంచి ఇది బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత ఇది సింధు నదిలో కలిసిపోతుంది. సింధు నది సారీ బ్రహ్మపుత్ర నదిలో కలిసిపోతుంది. బంగ్లాదేశ్లో ఈ నదిని పద్మా నది అంటారు. అంటారు బంగ్లాదేశ్లో ఈ నదికి ఏమని పేరు? పద్మా నది. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. హిమాలయాల్లో గంగా నది ఎన్ని పాయలుగా పుట్టింది? రెండు పాయలు. అలకనంద భాగీరథి. ఇది భారతదేశం అంతా గంగా నది పేరును ప్రవహిస్తుంది. ఇది బంగ్లాదేశ్కి వచ్చినప్పుడు దానికి ఏమంటారు? ఆ నదిని ఏమంటారు? పద్మా నది. తర్వాత ఈ గంగా సింధు మైదానంలో అన్నిటికన్నా తూర్పు అంచు ఉండే ప్రాంతం ఏది? బ్రహ్మపుత్ర నదిలో. ఈ బ్రహ్మపుత్ర నది కూడా టిబెట్లో ఈ ప్రదేశాన్ని హిమాలయాల్లో ఉండే ముఖ్యమైన నదులన్నీ పుట్టే ఈ ప్రదేశాన్ని మానస సరోవరం అంటారు. అంటే దీన్నే మానస సరోవరం. ఈ మానస సరోవరం వద్ద బ్రహ్మపుత్ర నది పుట్టింది. ఇది హిమాలయాలకి ఉత్తరంగా హిమాలయాలకు సమాంతరంగా ప్రవహిస్తూ టిబెట్లో అరుణాచల ప్రదేశం ఉంటుంది. దీన్ని సాంగ్పో అంటారు. టిబెట్లో ఈ నదికి ఏమంటారు? సాంగ్పో. టిబెట్లో ఈ నదిని ఏమంటారు? సాంగ్పో. ఆ తర్వాత ఇది అరుణాచల ప్రదేశ్ వద్ద తూర్పుకు దిక్కు మార్చుకుంది. ఇది దక్షిణ వైపుకు మారుతుంది. ఆ
అరుణాచల ప్రదేశ్ లో దీన్ని దిహాంగ్ అంటారు. ఈ నదిని ఏమంటారు అరుణాచల ప్రదేశ్ లో? దిహాంగ్. ఇది తర్వాత అస్సాం గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ లోకి వచ్చి ఇది ఏ నదిలో కలిసిపోతుంది? గంగా నదిలో కలిసిపోతుంది. ఏ నదిలో కలిసిపోతుంది? ప్రపంచంలోనే అత్యధికంగా వరదలు వచ్చే ప్రాంతం ఏదంటే బ్రహ్మపుత్ర నదిలో. దాని ప్రధాన కారణం ఏముందో మనం చెప్పుకున్నాం. బ్రహ్మపుత్ర నదిలో ఏ ఆకారంలో ఉంటుంది? గడిపిన ఆకారంలో ఉండడం వల్ల ఈ సుదీర్ఘంగా ప్రవహించే నదీ జలం అంతా కుమ్ముకూడడం వల్ల అదే సమయంలో ఋతుపోనాల వర్షం వల్ల ఈ నది ప్రాంతంలో ఈ సింధుని బ్రహ్మపుత్ర నదీ లోయలో విపరీతంగా వరదలు వస్తాయి. ఆ వరదలు కూడా జూలై మాసంలోనే వస్తాయి ఎక్కువగా. ఏ నెలలో వస్తాయి? ఇప్పుడు మీరు టీవీలో వార్తగా పెట్టారంటే అస్సాంలో ఈ పశ్చిమ బెంగాల్లో తీవ్ర స్థాయిలో వరదలు వచ్చి చాలా మంది కూడా చచ్చిపోతున్నారు. అంటే ఇది నైరుతి ఋతుపవన కాలం. గంగా నదికి తర్వాత బ్రహ్మపుత్ర నదికి ఏ సీజన్లో వరదలు వస్తాయి? ఈ జూన్ జూలై ఆగస్టు మాసాల్లో తీవ్ర స్థాయిలో వరదలు వస్తాయి. వరదలతో పాటు అవి సారవంతమైన మట్టిని కూడా తీసుకొస్తాయి. ఆ మట్టిని నిక్షేపిస్తాయి. ఆ విధంగానే ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతంగా ఉన్నది ఏ మైదానము? గంగా సింధు మైదానం. ఎన్ని దేశాలు విస్తరించి ఉన్నది? ఇది పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్. పాకిస్తాన్ లో ఉండే ఈ సింధు నది వ్యవస్థకి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? ఐదు ఉపనదులు ఉన్నాయి. ఐదు ఉపనదులు ప్రవహించి ఐదు ఉపనదులతో కూడుకున్న ప్రాంతం కాబట్టి దీన్ని ఏమన్నా మనం ఏమన్నా దీన్ని. తర్వాత భారతదేశంలో ఉండే ప్రధాన మైదానం ఏది? గంగా మైదానం. గంగా మైదానం. సింధు మైదానానికి సంబంధించి కొద్ది ప్రాంతమే పంజాబ్లో, కొద్ది ప్రాంతం మాత్రం భారతదేశంలో. భారతదేశంలో ఉండే ప్రధాన నగరాలు, ప్రాచీన నగరాలు అన్నీ ఏ మైదానంలో ఉన్నాయి? గంగా సింధు మైదానంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది ఏర్పడిన విధానాన్ని బట్టి గంగా సింధు మైదానాన్ని మనం ఏ మైదానం చెప్పుకున్నాము? నిక్షేపిత మైదానం అని మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకొకసారి ఇది రాష్ట్రాలు కాదు కదా, మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ మానసరోవరం వద్ద పుట్టిన ఈ సింధు నది కాశ్మీర్ గుండా ప్రవహిస్తూ తర్వాత పాకిస్తాన్లో ప్రవేశించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ సింధు నది గురించి ఐదు ముఖ్యమైన ఉపనదులు రావి, చీనాబ్, బియాస్, సట్లేజ్, జీలం. ఈ ఐదు ఉపనదులు ప్రవహించే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ఏమైనా పేరు వచ్చింది? పంజాబ్. ఈ పంజాబ్ ఒకప్పుడు ఇది చాలా పెద్ద రాష్ట్రం. మన స్వతంత్రం వచ్చిన విభజించినప్పుడు పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్లోకి వెళ్ళింది, తూర్పు పంజాబ్ భారతదేశంలో. ఈ తూర్పు పంజాబ్ను మనం పంజాబ్ అనుకున్నాం అన్నమాట. కాబట్టి భారతదేశంలో ఉంది ఈ పంజాబ్, హర్యానా ఈ రెండు రాష్ట్రాలు కూడా, పంజాబ్, హర్యానా ఈ రెండు రాష్ట్రాలు కూడా ఏ మైదానంలో భాగంగా ఉన్నాయి? సింధు మైదానంలో భాగంగా ఉన్నాయి. ఇంకా ఈ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తర్వాత బీహారు, జార్ఖండ్లో కొంత ప్రాంతము, తర్వాత పశ్చిమ బెంగాలు, ఈ రాష్ట్రాలన్నీ ఏ మైదానంలో ఉన్నాయి? గంగా మైదానంలో ఉన్నాయి. ఇంకా అస్సాంలో ఉండే బ్రహ్మపుత్ర నదిలో ఈ ప్రాంతము బ్రహ్మపుత్ర నదిలో ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ గంగా సింధు మైదానంలో పడమటి భాగంలో సింధు మైదానం ఉన్నది, తూర్పు అంతా పసన ఏది బ్రహ్మపుత్ర నదిలోయ ఉన్నది. మనం స్థూలంగా కొన్ని విషయాలు చెప్పుకుంటే అది ఏర్పడిన విధానాన్ని బట్టి గంగా సింధు మైదానం ఒక నిక్షేపిత మైదానం. ఇది హిమాలయాలకి ఎటువైపు ఉన్నది? దక్షిణంగా ఉన్నది. ఈ మైదానానికి దక్షిణ అంచులో ఏమున్నది? దీపకల్పన భూమి ఉన్నది. ఇది ఒక సారవంతమైన మైదానం. అందువల్ల ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఈ గంగా సింధు మైదానంలో ఉన్నారు. అత్యంత ప్రాచీన నగరాలు కూడా ఈ గంగా సింధు మైదానంలో ఉన్నారు. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ కూడా ఏ మైదానంలో ఉన్నది? ఈ గంగా సింధు మైదానంలో, గంగా మైదానంలో భాగంగా ఉన్నది. అర్థమైందా?